ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ టీవీ ఛానల్స్ ద్వారా దేవుని వాక్యాన్ని వినట్టుగా దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకొనుచు ఆయన మాటల ద్వారా మనం బలపరచబడినట్టుగాను ధైర్యపరచబడినట్టుగాను స్వస్థత పొందగనట్టుగాను నెమ్మదిని పొందగనట్టుగా దేవుడు మనకిచ్చిన ఆ ఉన్నతమైన భాగ్యవంతమైన రక్షణను బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం అందరి బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ వాక్యాన్ని ధ్యానం చేసే ముందు దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థనలు ఏకీభవిద్దాం దయచేసి కళ్ళు మూసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడ జీవము కలిగిన దేవ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్తవైన రాజా నీ ఉచితమైన కృపచేతను నీ ఉచితమైన ప్రేమచేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షాంత మమ్మల్ని నింపి నీ నామాన్ని గణపరచినట్టుగానైనా మాకు కాసి ఉన్నతమైన శక్తిని బలాన్ని ఆరోగ్యము ఆయుష్ని ఇచ్చి అయ్యా నిజముగా నీ ఉన్నవాడవని అనువాడవని మా పట్ల జ్ఞాపకం చేస్తున్న నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం కనుక తండ్రి అయ్యా ఈ సమయంలో నీ పాదసందులో చేరి నీ మాటలు వినగనట్టుగా నన్ను మమ్మల్ని ప్రోత్సహించి ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా తండ్రి నీ నామను గణపరచుటకు మమ్మల్ని అయ్యా నడిపిస్తున్న నీ కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కనుక తండ్రి ఈ సమయంలో నీ మాటలు వినగనట్టుగా ప్రతి ఒక్కరిని ఆయత్తపరచమని వినుచున్న ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ప్రతి హృదయానికి కాసిన వెలుగును అయ్యా నీ వాక్కు ధర కలగజేసి మీరు మేము తెచ్చుకోనమని ఏ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కారం కలిగిన ఆ జీవిత విధానాన్ని జీవించినట్టుగా నీ వాక్యపు శక్తిని నీ వాక్యపు వెలుగును అయ్యా ప్రతి ఒక్కరిపై ప్రోక్షింపచేసి మీరు మేము తెచ్చుకోనమని అయ్యా ఈ కార్యక్రమం అంతరికి నాయన నీ సరే మాకు తోడుగా ఉంచమని నా ప్రభును నీ ప్రియకుమడైన యేసుక్రీస్తు నామను ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపచేత ఆయన ఈ రోజుల్లో అనగా శిలువ ధ్యానపు ఆరాధనలో పాల్గొంటున్న మనందరికీ లేక ఆయన శిలువ బలియాగము ద్వారా పాపులుగా జీవిస్తున్న మనకి ప్రయోజనకరమైన జీవితాన్ని అందించాడు. ఎటువంటి ప్రయోజనకరమైన జీవితాన్ని ఇచ్చాడనంటే మొదటగా ఆయన పాపక్షమాపణ కలగచేశాడు. ఆ తర్వాత పాపక్షమాపణ పొందిన మనలో ఆ పాపక్షమాపణ పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో రక్షణ పొందిన మనకి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ పొందిన మనలో నీతిమంతమైన జీవితాన్ని జీవించే ఆ జీవాన్ని ఆ జీవం పొందిన మనలో స్వస్థబుద్ధి కలిగిన వారమై ఉండి సమాధానంతోనూ ఐశ్వర్యముతోనూ ఘనతతోనూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించుచు ఆయన మహిమను కలిగిన వారి వలె లోకములు జీవించినట్టుగా తన కృప వెంబడి కృపను మన పట్ల కనుపరుస్తూనే ఉన్నాడు. అంటే ఈ కృప వెంబడి కృపను కలిగిపరిచిన ఆ దేవుడు మనకు ఏం చేయడానికి ఆ కృపను అనుగ్రహించేస్తున్నాడంటే పరలోక రాజ్య వ్యాప్తిలో మనం పాలు భాగస్థులు చేసుకోవడానికి ఆయన కృపను చూపిస్తున్నాడు. కనుక పరలోక రాజ్య వ్యాప్తిని మనం ప్రవేశించే వారిగా ఉండగనట్టుగా పైన చెప్పబడిన అనేక రకాలైన ఆ గుణగణాలను మనం కలిగి జీవిస్తే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే వారు ఉంటామన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు లోకములకు రాకముందు బాప్తిస్ యోహాను ద్వారా ప్రకటించబడిన ప్రవచించబడిన ఆ లేఖన భాగం ఏంటంటే ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది కనుక మీరు బాప్తి మారు మనసు పొందడం చెప్పిన మాట మనం చూస్తున్నాం. అంటే పరలోక రాజ్యం వ్యాప్తించింది సమీపించింది కాబట్టి మనం చెందవలసింది ఏమిటంటే మారు మనసు పొందాలి. అంతేగాని ఆస్తి పాస్తులు కలిగి ఉంటామో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటామో కాదన్న సత్యాన్ని లేఖన మారు మనసు పొందితే తప్ప అంటే ఈ మారు మనసు పొందాలంటే కూడా పాపి హృదయంలో ఎటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అంటే పశ్చాత్తాపకరమైన గుణాన్ని కలిగి ఉండాలి. ఈ పశ్చాత్తాపమైన గుణాన్ని కలిగితే తప్ప మనం పాపక్షమాపణ పొందలేము. ఈ పాపక్షమాపణ పొందిన మనలో రక్షణ భాగ్యాన్ని పొందగలనట్టుగా ఆయనకి సమీపిస్తే ఆయనే తన ఉచితమైన కృపచేత మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆ రక్షణ ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని లేక పరిశుద్ధాత్మ నడిపింపును పరిశుద్ధాత్మ అభిషేకమును మనకు కలగజేసి దేవుని యందే నమ్మికుంచిన ఆ నీతివంతమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వగలనట్టుగా ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. అంటే నీతివంతమైన జీవితం అంటే ఆయననే నమ్ముకునే విధానం. మనం క్రైస్తవులుగా జీవిస్తున్న అనేక రకమైన పారంపర్య జీవితాన్ని జీవిస్తున్నాం అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షమిస్తూ ఏం చేస్తున్నాడంటే తన దీర్ఘశాంతముతో మన పాపములను మన అవిధేయతను క్షమించి తన కృపచేత తన ప్రేమచేత తన మహిమ ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు అనేక రకాలైన ఆ స్వస్థతలు దేవుడు మనకు అనుగ్రహ చేస్తూనే ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్న మనం లేక అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం లేక అటువంటి దేవుణ్ణి స్తుతిస్తున్న మనం ఏమి చేయాలి ఎక్కడ జీవించాలనే దేవుని యొక్క ప్రణాళిక అంటే ఆయనతో పాటు ఆయన రాజ్యంలో స్థిరనివాసం చేసేవారుగా ఉండగలగాలి అన్న సత్యాన్ని దేవుని ప్రణాళిక. అంటే ఆయన రాజ్యంలో స్థిరపరచడానికి ఎటువంటి అర్హత కావాలి, ఎటువంటి వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు, ఎటువంటి వారు ఆయన రాజ్యంలో ప్రవేశించరు అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోతుందో కొన్ని విషయాలు లేఖన భాగం ద్వారా మనం చూద్దాం. మొదటగా ఎవరు ప్రవేశించరు,
పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించరు అని మన పరిశీలన చేస్తే లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంటే లోకమంతా ఇప్పుడు ఏది దేని కొరకైతే ప్రయాసపడుతున్నారో, దేని కొరకైతే ఒకరిని చూసి ఒకరు ఆలోచన కలిగిన వారు ఉండి ప్రయత్నాలు చేసేవారు ఉన్నారో, దాని నిమిత్తం పరలోక రాజ్యంలో ప్రవేశించలేమన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. కనుక దేన్ని బట్టి మనం పరలోక రాజ్యంలో చేరగలము, లేక దేన్ని బట్టి పరలోక రాజ్యంలో చేరలేము అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని ఒక్కసారి చదివితే, అక్కడ ప్రసంగంలో అనగా కొండ మీద చేసిన మొట్టమొదటి ప్రసంగంలోనే యేసుప్రభువారు తన శిష్యులకు తెలివి సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఒక మాట అంటున్నాడు. చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో స్పష్టంగా మనకు అక్కడ తెలియపోస్తున్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించగలనట్టుగా ఏ విధంగా జీవించాలి అన్నది మనం పరిశీలన చేస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను, పరిశీల నీతి కంటేను ఆ మీ నీతి అధికముగా కానిడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నీతి అంటే దేవుని నమ్మిన విధానం, అంటే పరిశీలన నమ్మిన విధానం, శాస్త్ర నమ్మిన విధానం కాదు. మనము క్రైస్తవులుగా జీవిస్తున్న మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం, మన నీతి అనగా దేవుని నమ్మిన విధానం ఒక వృత్తం ఉన్నతమైనదిగా కనపడాలి. అంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగినా, సంతోషం కలిగినా, ఆనందం కలిగినా, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని మాత్రం విడిపించేవారుగా కాక, లేక ఆ నమ్మకాన్ని పోగొట్టుకునేవారుగా కాక, మన పరిపూర్ణమైన నమ్మకంతో ఆయన మీద ఆధారపడగలిగితే, ఆ నమ్మకాన్ని బట్టి లేక ఆ నమ్మకాన్ని బట్టి మన జీవిత విధానంలో దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నారు. అది అబ్రహాము గారి జీవితంలో జరిగిన సంఘటన. ఆయన జీవితంలో ఆయన మంచి పేరు, విశ్వాసులకు తండ్రిగా ఆయన పేరు తెచ్చుకోగల కారణం అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. మనము కూడా నీతిమంతులుగా జీవించే విధానం దేన్ని బట్టి అంటే దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. అంటే ఇటువంటి నీతి కావాలి. ఆయన అనేక సంవత్సరాలు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన వయసు మురిగిపోయినప్పటికీ కూడా, వయసు మరిగిపోయినప్పటికీ కూడా, లేక వయసు అనేక సంవత్సరాలతో శరీర బలహీనత కలిగినప్పటికీ కూడా దేవుని యందు నమ్మికుంచారు కనుకనే తనకు గర్భఫలాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మన జీవితాన్ని తారుమారు చేయగలిగిన శక్తిమంతుడు మన యేసయ్య అన్న సత్యాన్ని నమ్మి ఆయన యందు విశ్వాసం కలిగి జీవించట విధానం మనకి కావాలి. అందుకనే శాస్త్ర నీతి, పరిశీల నీతి కంటే కూడా మన నీతి అంటే దేవుని నమ్మిన విధానం అనేక రీతిలుగా కనపరిచేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే లేఖన భాగంలో మనం స్పష్టంగా అటువంటి నీతి కనుపరిస్తే తప్ప మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాం. ఇప్పుడు ఉదాహరణగా మనం పరిశీలన చేస్తే, ధనవంతుడు దరిద్రుడు ఉన్నాడు, ధనవంతుడు అనబడిన వ్యక్తి ఉన్నాడు, లాజరు అనబడిన ఆ దరిద్రుడు ఉన్నాడు. ఎటువంటి దరిద్రత కలిగిన వ్యక్తి ఆ లాజరుగా ఉన్న వ్యక్తి, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడంటే అతను అనేక రకాలైన కష్టాలను ఎదుర్కొంటున్న, సమస్యలు ఎదుర్కొన్న, ఆకలితో అలమటిస్తున్న, ఒకరి దగ్గరికి వచ్చి దేహేని భిక్షమెత్తుకొని అడుక్కొని తింటున్నప్పటికీ కూడా తన నిరీక్షణ ఏమిటంటే నా దేవుడు తన రాజ్యంలో చేరుస్తాడు, నేను ఈ లోకంలో ఇటువంటి దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను, నా దేవుని యందు నమ్మకముంచాను కనుక నా దేవుడు తన రాజ్యంలో చేర్చుకున్నాన సత్యాన్ని అతను ఎరిగిన వాడై ఉండి ఈ లోకంలో జీవించినట్టుగా మనం చూద్దాం. అందుకనే ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళయ్యా, నువ్వు కింద పడి వేసిన మొక్కలు తినడానికి కూడా నేను అర్హుడు కాదని అడిగిన మాట మనం చూద్దాం. అంటే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన బోధలో ఇంకో మాట కూడా చెప్తున్నాం, బీదలైన వారు ధనిలు, మీలాంటి వారిది పరలోక రాజ్యం చెప్పిన మాట చూస్తున్నాం. అంటే బీదలుగా ఈ లోకంలో జీవించగలట్టుగా దేవుడు ఒక ఉన్నతమైన ధన్యతను క్రైస్తవ జనాంగానికి ఇచ్చాన సత్యాన్ని. అందుకనే మన పితరులు కానీ లేక బ్రిటిష్ వారే కానీ ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చి బీదలుగా ఉన్న వారిని క్రైస్తవులుగా మార్చడానికి గల కారణం ఏంటంటే బీదలుగా ఉన్నవారిదే పరలోక రాజ్యం అన్న సత్యాన్ని వారు లేఖన భాగాన్ని ధ్యానించారు, వారు పరిశీలించారు, ఆ సత్యాన్ని ఎరిగి అనేక రకమైన కష్టాలు నోచుకుంటున్న మనలాంటి వారి దగ్గరకు వచ్చి అనగా మనమంటే ఎవరంటే తృణీకరించబడిన వారం, మనమంటే ఎవరమంటే వెలివేయబడిన వారం, మనమంటే ఎవరంటే ఒకానొక దశలో ఎటువంటి దిక్కులేని స్థితిలో ఉన్నవారమై ఉన్న మనల దగ్గరికి ఆయన సువార్తను అనేక మంది ప్రవక్తల ద్వారా లేక అనేక మంది మిషనరీస్ ద్వారా మన ప్రాంతానికి తీసుకొని వచ్చి సువార్త ప్రకటించారు. ఈ సువార్త ద్వారా దేవుని అందరి నమ్మికొచ్చిన విధానం బట్టి మన విశ్వాసము, మన భక్తి, మన భయము కనపరుస్తుంది. ఇటువంటి భయాన్ని, ఇటువంటి భక్తిని కలిగి జీవించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. అంటే గతంలో ఉన్నవారి కంటే కూడా, శాస్త్రులు పరిశీలే వారి నీతి కంటే కూడా మన అధిక, మన నీతి అధికము కాని ఎడల మనం ప్రవేశించలేమన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. రెండో కారణం కూడా చూద్దాం, ఎవరు ప్రవేశించరు. అంటే పరిశీలు శాస్త్ర నీతి కంటే కూడా అధికమైన నీతి నీలో నాలో ఉండగలిగితే తప్ప మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. రెండవ కారణం చెప్తున్నాడు మత్తయి సువార్త
పంతొమ్మిదవ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనాన్ని లేఖన భాగంలో సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమంటాడు అంటే స్పష్టంగా తెలియపోతున్నాడు, యేసు తన శిష్యులను చూచి, ఎవరిని చూచి అంటే ఆయన లోకమునకు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఎవరికైతే బాధ్యత ఇచ్చాడో, ఎవరైతే తన శిష్యులుగా ఏర్పరచుకున్న వారు అండి, అయ్యా మీరు సర్వలోకమునకు సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పి ఎవరికైతే చెప్పాడో వారిని పిలుచుకొని ఆయన చెప్తున్నమాట, యేసు శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలనగా గమనించగలిగితే ఈ రోజుల్లో మనం ఎవరిని చూసినా, ముఖ్యంగా క్రైస్తవులను చూసినా, క్రైస్తవ శాఖలు చూసినా, లేక అనేక రకమైన ప్రయత్నాలు చేస్తూ క్రైస్తవ సువార్తను ప్రకటించి అనేక ప్రయత్నాలు చేస్తున్న వారైనా ఎవరైనప్పటికీ కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నారో మనం చూస్తున్నాం. అంటే ఈ ధన సంపద వల్ల లోకంలో పేరు ప్రఖ్యాతులు కలుగుదన్న ఆలోచన ఉన్నారే తప్ప ఈ ధన సంపద వల్ల పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నామన్న సత్యాన్ని ఎరుగకయ్యే ఈ లోకంలో జీవించే అనుభవాన్ని కలుగున్నారన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోతాం. ఒకవేళ ధనవంతుడిగా ఉంటే నువ్వేం చేయగలగాలి? ఒకవేళ ధనవను దేవుడే నీకు ధనాన్ని సమకూర్చాడు అనుకో, దేవుని ద్వారా నువ్వు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తానని ఆ ధనము నీకు దేవుడు ఇచ్చాడు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే అక్కడ అంటున్నమాట, ఏమన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటి దూరటం సులభమని మీతో చెప్పుచున్నానని. శిష్యులు ఆ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూచి, అక్కడ చెప్తున్నమాట, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. అంటే ధనవంతులైన వారిని దేవుని రాజ్యంలో దేవుని వైపు తిప్పగనట్టుగా లేక రక్షణ పొందగనట్టుగా వారు ప్రయత్నాలు చేసిన అటువంటి వారు రారు కదా. ఎవరు వస్తారు? బేదలైన వారు వస్తారా? దరిద్రులైన వారు వస్తారా అన్న ప్రశ్న వారి హృదయంలో ఉద్భవించడం ద్వారా అప్పుడు దేవుడు చెప్పినమాట, అయ్యా మీకు సాధ్య అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే. ఏమండి, ఎవరిని దేవుని రక్షణ మార్గాన్ని పొందాలో, దేవుని యొక్క వైపు తిరగాలో, దేవునితో సహవాసం కలిగి జీవించాలో, ఎవరితో నిజమైన విశ్వాసాన్ని కలిగి దేవునితో ఒక ఉన్నతమైన వెంబడించే విధానాన్ని కలిగి ఉండాలో, ఇదంతా ఎవరి వల్ల కలుగుతుందంటే మనుషులుగా మీ వల్ల కాదు. కానీ నేను ఏర్పరచుకున్న శిష్యులైనా, నేను ఏర్పరచుకున్న సేవకులైనా, నేను ఏర్పరచుకున్న బోధకులైనా, మీరు మట్టి మనుషులే, మీ వల్ల కాదు. కానీ సర్వశక్తిమంతుడైన దేవునికి అది సాధ్యమే అన్న సత్యాన్ని అక్కడ లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోతున్నా. కనుక ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడు కింద అంటున్నమాట, పేతురు ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదమే కనుక మీకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారి తిట్లను, పునర్జన్మ మనుషు కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇస్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంటే లోకములో దేనిని ఆశించకుండా, లోకములో ఎటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ ఆస్తి పాసలు కానీ ధనము కానీ సంపాదించకుండా మీరు నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు చేయగలిగితే, మీరు చెప్పింది చెప్పినట్టుగా నన్ను వెంబడించగలిగితే మీరు పరలోక రాజ్యంలో మీరు ఎలాంటి ఆయన సింహాసనములు ఉన్నవి, మీకు సింహాసనం మీద మీకు సీట్లు ఉన్నవి, అక్కడ ఒక ఉన్నతమైన ప్రణాళిక ద్వారా మీకు ఏర్పరచబడింది కనుక మీరు ఆ సింహాసనం మీద కూర్చుని ఏం చేస్తారంటే అనేకులకు తీర్పు తీర్చే ధన్యత, అనేకులకు తీర్పు తీర్చే ఆ భాగ్యాన్ని మీరు పొందగలరు అన్న సత్యాన్ని పేతురికి ఆ యేసు ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవితం మనుగడ ఎవరు చూసినా సరే ఏమిటి ప్రయాస, ఏమిటి ప్రయత్నం అంటే ధన సంపద. ఈ ధన సంపద కొరకే ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తారు. ఎందుకనగా ధనము సంపాదించడం ద్వారా మనుషుల ద్వారా గౌరవం వస్తుందేమో, మనుషుల ద్వారా పేరు కలుగుతుందేమో, మనుషుల ద్వారా ఒక ఉన్నతమైన అభిప్రాయాన్ని కలిగిన వారే ఉంటారేమో, లేక మనుషుల ద్వారా లోకానుసరమైన ఆలోచన కలిగిన వారు ధనవంతులుగా జీవిస్తున్న వారి యొక్క జీవిత విధానము ఇది దేవుడు ఆశీర్వదించాడేమో అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతున్నాడు, ఒకవేళ దేవుడే ఆశీర్వదించిన ఆ ధనాన్ని ఇస్తే, దేవుడే ఆ ధన సంపదను బట్టి దేవుడు ఆశీర్వాదం అనుకుంటే ఈ మాట ఎందుకు రాస్తాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని ఎందుకు రాస్తాడు అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా గమనించగలగాలి. పరలోక రాజ్యాన్ని మనకు ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మళ్ళీ ఆయన ఇదిగో నేను రాబోతున్నాను అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, కనుక మీ హృదయములు కలవరపడని ఇక్కడి నేనున్న స్థలమున మిమ్మల్ని తీసుకుని వెళ్ళటకు నేను రాబోతున్నాను చెప్పిన మాట యోహాను భక్తుడు తెలియజేసిన మనం చూస్తున్నాం. కనుక ఆయన మాటలను మనం గమనించాలి, ఆ సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకనగా లోకములు అనేక మంది చేసే ప్రయత్నాలు ఏమిటంటే ధన సంపద, ఆస్తిపాస్తులు సమకూర్చుకోవటం. దీనివలన వారు కోల్పోయేది ఏమిటనంటే వారు పరలోక రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నారు.
పరలోక రాజ్యాన్ని వారు కోల్పోవటమే కాకుండా విశ్వాసంతో దేవుణ్ణి వెంబడిస్తున్న వారిని కూడా ఆటంకపరిచేవారుగా వారు వెళ్ళరు ప్రవేశించే వారిని ప్రవేశింపకుండా చేస్తారన్న సత్యాన్ని కూడా లేఖన భాగములోనే మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నారు కనుక దేవుని యొక్క ఉన్నతమైన రీతిలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే దరిద్రులుగా ఉన్న వారిని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు తప్ప ధనవంతులుగా ఉన్న వారిని దరిద్రులుగా చేయడానికి ఆయన రాలేదు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే ధనవంతుడు అంటే లోక సంబంధమైన ఆస్తిపాస్తులు కలిగి ఉండటం కాదు సుమా దేవుణ్ణి కలిగి ఉండటమే ధనం దేవుణ్ణి కలిగి ఉండటమే దేవుని భయము కలిగి ఉండటమే ఆస్తి ఆ దేవుణ్ణి కలిగి ఉండటమే లేక దేవుని భయము కలిగి ఉండటమే ఐశ్వర్యం అని చెప్పిన మాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం కనుక ఐశ్వర్యము అనబడిన ఆ భయము మనలో ఉండగలిగితే ఖచ్చితంగా ఆయన రాజ్యంలో ప్రవేశించే అర్హతను దేవుడు మనకు అనుగ్రహించేస్తాడన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసా ఒకవేళ ధనవంతుడు అంటున్నారేమో అని అనుకుంటారేమో అని లూకా భక్తుడు ఇంకొక వివరణ కలగచేస్తున్నారు ఏమిటంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో ఇంకొక మాట కూడా వివరణ మనకు తెలియపోసా మత్తయి భక్తుడేమో యేసుప్రభు వారు చెప్పిన మాట ఇక్కడ రాయబడింది ఏమిటంటే ఆయన ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు అని ఇక్కడ మార్కు గారు ఏం తెలియపరుస్తున్నాడంటే ఇంకా వివరంగా తెలియపోస్తున్నా ఏమిటి ఆ వివరణ అంటే ఇక్కడ అంటాడు ఆయన మాటలకు శిష్యులు విశ్వమేముందని అందుకు యేసు తిరిగి వారి తిట్లాను పిల్లలారా తన ఆస్తి అందు నమ్మికుంచు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము అంటే ధనము అనుకున్న దాన్ని ఇంకొక రకంగా అనుకుంటారేమో మనుషులని ఇంకా వివరణ కలగచేస్తున్నాడు మార్కు భక్తుడు ఏంటంటే ఆస్తి కలిగిన వారు అంటే తన అనే తన పేరు మీద అనేక రకమైన ఆస్తిపాస్తులు కలిగిన వారు కూడా ఆ లోకములో పరలోక రాజ్యంలో ప్రవేశించాలని సత్యాన్ని లేఖన భాగం అందుకని అక్కడ స్పష్టంగా శిష్యులతో శిష్యులు విశ్వయముందరి అందుకు యేసు తిరిగి వారు తిట్టాను పిల్లలారా తమ ఆస్తి అందు నమ్మకించు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జముల దొరట అసలు అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని చెప్పిన మాట అక్కడ స్పష్టంగా మరలా మత్తయిసువార్తలు చెప్పిన మాటలే ఇక్కడ పొందుపచ్చినట్టుగా మనం చూస్తున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వివరణ ఇంకా వివరణ కలగజేస్తుంది ఎందుకనగా మట్టి మనుషులుగా మనకు అనేక రకాల ఆలోచన అంటే ధనం ఉండగా ఉండకూడదు కానీ ఆస్తి ఉండొచ్చేమో అనుకుంటామేమో అన్న ఆలోచన కలిగి మార్కు భక్తుడు ఈ విషయాన్ని మనకు లేఖనంలో తెలియపరుస్తున్న మాట మనం చూస్తున్నాం ఆయన అంటున్నమాట ఆస్తి గలవాడు అన్నమాట చూస్తున్నాం ఆస్తి గలవాడే కాకుండా ఆస్తి అందు నమ్మిక ఉంచేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అందుకని యేసుప్రభు వారు చేసిన ప్రసంగంలో అనేక సత్యాలు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు దేవునికిని సిరికిని దా ఎందుకనగా నీ దేవుని ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది కనుక దేవుని యందు నీ హృదయాన్ని కలిగి పరిపూర్ణ హృదయం దేవుని ఆరాధించే వాడు ఉన్నాడంటే నీకు ఎటువంటి లోక సంబంధమైనది ఉండకూడదు అన్న సత్యాన్ని ఇది ఎవరికి తెలియపోస్తున్నాడంటే శిష్యులకు బోధిస్తున్నాడు ఆయన ఎవరు శిష్యులు అంటే ప్రపంచ దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి అధికారం పొందిన వ్యక్తులు ఒక ఉన్నతమైన బాధ్యతయుతమైన ఆ బాధ్యతను యేసుప్రభు వారి దగ్గర నుంచి పొందుకున్న ఆ శిష్యులకు ఉన్నవారు శిష్యులకు చెప్తున్నారు అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ధనము కొరకు మీరు ప్రయత్నం చేయకండి ఆస్తిపాసుల కొరకు ప్రయత్నాలు చేయకండి అని చెప్పిన మాట యేసు శిష్యులు చెప్పిన మాట అందుకనే శిష్యులు కూడా అనేక ప్రాంతాలను తిరిగి సువార్తను ప్రకటించి ప్రపంచాన్ని తలకిందులు చేసిన అనుభవాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండి వారు చేసింది ఏంటంటే వారి పేరు మీద కానీ వారు కనిగిన ఎటువంటి ధనాన్ని కానీ ఆస్తిపాస్తులు కానీ సమకూర్చుకునే విధానం ఎక్కడ కనపడలా ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన బోధకి వారు లోబడ్డారు వారు ఎందుకు లోబడవలసి వచ్చిందంటే వారు ఆశించారు అయ్యా నా యేసైన నేను వెంబడిస్తే నాకు పరలోక రాజ్యం కావాలి అన్న ఒకే ఒక నిశ్చయిత కలిగిన వారే వారు లోకములో ఎటువంటిది చేయలేదు ఎందుకంటే ఇంకా శిష్యులకి బాధ్యత ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చాడు స్వస్థపరిచే అధికారాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారాన్ని అనేకమైన అద్భుత కార్యాలు చేసే అధికారాన్ని వారికి ఇచ్చారు ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వారు ఎవరి దగ్గర కూడా ఎటువంటి పైసా ఆశించకుండా వారు సువార్తను ప్రకటించిన విధానం మనం చూస్తున్నాం మనం కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం అద్భుతాలు చేస్తున్నారు స్వస్థలు చేస్తున్నారు అదే రీతిలో అనేక రకాలైన ఆ దెయ్యాలను వెళ్ళగొడుతున్నారని ప్రకటనలు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్న వారు చేసే క్రియలు ఏంటో మనందరం చూస్తున్నాం ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇటువంటి వారిని దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకుంటారంటే వారు చేర్చుకోరని కూడా మాట చెప్తున్నారు ప్రభువా ప్రభువాని పిలిచేవాడు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు అని చెప్పినప్పుడు వాళ్ళంటే అయ్యా మేము దెయ్యం నీ నామన దెయ్యములు వెళ్ళగొట్టలేదా అయ్యా నీ నామన స్వస్థలు చేయలేదా నీ నామన అద్భుతాలు చేయలేదంటే మీరెవరో నేను ఎరగనని చెప్పిన మాట అక్కడ చూస్తారు ఎందుకని ఆయన ఎరగనన్నాడు అని అంటే మీరు లోకములు సంపాదిస్తున్నారు మీరు ఆస్తులు సంపాదిస్తున్నారు మీరు ధనాన్ని సమకూర్చుకుంటున్నారు కనుక ఈ పేరు చెప్పి మీరు అనేక రకాలైన సముపార్జన చేస్తున్నారు
చేసుకొంచున్నారు సంపదని కనుక మీరు ఎవరో నాకు తెలియదని చెప్పిన మాట అక్కడ స్పష్టంగా తెలియపోస్తున్నాం. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత మనుగడ వారు ఎటువంటి సేవకుడైనా సరే వారి ముందు కానీ వెనక కానీ ఎటువంటి ఆస్తిపాస్తులు ఉన్నా వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసా. ఈ సేవకులు అనబడిన వారు ఎవరు పేర్చుకున్నారంటే ఈవెన్ నేను మీ పక్షం నిలబడి మీకు బోధిస్తున్న నేను కూడా ఎటువంటి ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ధన సముపార్జన సంపాదించుకున్నప్పటికీ కూడా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేనే లేదు. కానీ ప్రవేశించే అవకాశం లేకుండా ఈ లోకములో జీవిస్తూ మిమ్మల్ని పరలోకరాజ్య అర్హులుగా చేయడానికి నేను కూడా ఆ దేనికి పనికిరాని వాడినే. క్రైస్తవులుగా మనం గమనించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని నామాన్ని గణపరుస్తున్న మన జీవిత విధానంలో, యేసుక్రీస్తును వెంబడిస్తున్న మన జీవిత విధానంలో ఆయన చెప్తున్న మాట, దీనులుగా దరిద్రులుగా పాపులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనం రక్షించడానికి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన శిలువ బలియాగము ద్వారా మనల్ని ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకు అర్పించాడంటే మనలను ఆయనతో స్థిరపరచుకోవడానికి, ఆయన రాజ్యంలో మనల్ని స్థిరపరచు మన ద్వారా ఆయన మహిమకరమైన ఆయన మహిమ తెచ్చుకోవడానికి, ఆయన గణపరచడానికి, ఆయన స్థుతించడానికి, ఆయన ఆరాధించడానికి అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత మనుగడ ఒక సత్యాన్ని గమనించాలి. ఇంతకు ఎవరు ప్రవేశించరో మనం లేఖన భాగంలో మనం చూసాం. దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా తెలియపరచాడు ఇక్కడ ధనవంతుడు అనబడిన వాడు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు. రెండవది ఆస్తి అందు నమ్మిక ఉంచిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చెప్తున్నాడు. మూడవ మాట కూడా చూద్దాం. లూకాసు వార్త కూడా అదే మాట తెలియపరచాడు కానీ ఇంకా అక్కడ వివరణ ఇస్తున్నాడు. ఏం వివరణ ఇస్తున్నాడో చదువుదాం. లూకాసు వార్త 18:24 చదువుదాం. ఈ పరలోక రాజ్యం అనేది ఆయన శిలువ బలియాగము ద్వారా పాపులుగా ఉన్న మనకిచ్చిన ధన్యత. ఈ ధన్యతను మనం కోల్పోకుండా ఉండాలి అని అంటే ఆయన ఏం చేయాలో తెలియపరిచిన మాట ఇక్కడ చూస్తున్నాం. లూకాసు వార్త 18:23-24 చదువుదాం. దయచేసి గమనించాలని కోరుతున్నాం. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జములో ఒంటి దూరటం సులభమని చెప్పాను. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అక్కడ చెప్పిన మాట చూస్తున్నారు. అయితే 28 అంటున్నాడు. పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమనగా దేవుని రాజ్య నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడనో ఇహమందు చారలెట్టును పరమందు నిత్య జీవము పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ ఇంకా వివరణ కలగజేస్తున్నాం. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగిన ఆ ధన్యత అర్హత గురించి తెలియపరచాడు. మత్తయి సువార్తలోనేమో యేసుప్రభు వారు బోధించిన బోధ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని, అదే బోధ మార్కు గారు వివరించిన విధానమే ఆస్తి అందరి నమ్మికొచ్చిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించని చెప్తున్నాడు. ఇక్కడ లూకాసు వార్తలు చెప్తున్న మాట ఏమిటంటే దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవన పొందకపోవడని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. దేవుని యొక్క వాక్యంలో ఇహమందు రెట్లు అనేక రెట్లు ఫలాన్ని పొందగలిగిన అనుభవం దేవుడిస్తాడు. ఎప్పుడంటే దేవుని రాజ్య నిమిత్తం పరలోక రాజ్యంలో ప్రవేశించే నిమిత్తం నీ ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడను అన్నమాట చూస్తున్నాం. అంటే వారిని విడిచిపెట్టితే తప్ప మనము పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. ఈ రోజులో అనేక మంది సేవకులు లేక విశ్వాసులు లేక నాయకులు అనబడిన వారు ఏం చేస్తున్నారంటే వంశ పారంపర్య పరిచర్య చేస్తున్నారు. ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హత కాదన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్ హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు
అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నా. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులే అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.